వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ వారు డిస్ట్రిక్ట్ బ్లడ్ బ్యాంక్ మెదక్ వారి సహకారంతో సేవా సప్తాహం రక్తదాన శిబిరాన్ని మెదక్ జిల్లా రామైనపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రక్తదాన శిబిరంలో నిర్వహణ లేక రక్తదాన నిధి కేంద్రంలో నిలువలు లేక రక్తం కావాల్సిన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇట్టి రక్తదాన శిబిరం నిర్వహించినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ కోశాధికారి డిజి శ్రీనివాస్ శర్మ కార్యవర్గ సభ్యులు దామోదర్ రావు కైలాసం సతీష్ రావు అల్లాడి వెంకటి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ లింబాద్రి డాక్టర్ మణికంఠ డాక్టర్ హరిప్రియ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇట్టి రక్తదాన శిబిరంలో పలువురు సొసైటీ జాతీయ మరియు రాష్ట్ర శాఖల ఆదేశానుసారం అలాగే మెదక్ జిల్లా అధ్యక్షులు మన కలెక్టర్ శ్రీ రాజశేఖర్ గారి ఆదేశానుసారం ఈనాడు సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా రామాయణపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి తలపెట్టాము. దీనికి మంచి స్పందనతో ఇప్పటి వరకు చాలామంది ఆరోగ్యవంతులు యువతి యువకులు కూడా వచ్చి రక్తదాన స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం 1 గంట వరకు కొనసాగుతుంది. ఎవరైనా ఆరోగ్యవంతులు మరియు యువతి యువకులు కళాశాల విద్యార్థులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గత కొంతకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా మేము రక్తదాన శిబిరాలను నిర్వహించలేకపోయాము. ఇప్పుడు మెదక్ జిల్లా రక్తనిధి కేంద్రంలో నిల్వలు తగ్గిపోయాయి. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము.